హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ మీ మాదిరిని ఇవాళ మన రెసిపీ ఏంటంటే కుక్క ఉల్లిపాయ ఉన్న చాలు ఇంటిల్ల పాది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక స్పెషల్ స్నాక్ ని మనం ప్రిపేర్ చేయొచ్చు ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిద్ది ప్రతి పొర కూడా మనకి క్రిస్పీగా వస్తుందండి దానికోసం చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్తాను ముందుగా దీన్ని తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను ఆనియన్ కచోరీలను తయారు చేస్తున్నానండి ఒకటిన్నర కప్పు దాకా మైదా పిండిని తీసుకుంటున్నాను ఈ ప్లేస్ లో మీరు గోధుమ పిండిని తీసుకొని కూడా సేమ్ ప్రాసెస్ ని ఫాలో అవచ్చు అలాగే ఒక స్పూన్ దాకా వాముని యాడ్ చేసుకుందాము అలాగే ఒక అర స్పూన్ దాకా ఉప్పుని కూడా వేసుకుందాము అలాగే ఒక రెండు స్పూన్ల నూనెని కూడా యాడ్ చేసుకుందాము ముందు పిండికి ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా చేతులతోటి రఫ్ చేస్తూ కలుపుకుందాము అప్పుడే మనకి పిండికి అన్ని కూడా బాగా పడతాయి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని గట్టిగా కలుపుకోవాలండి అప్పుడే మనకి పిండి చాలా టైట్గా చాలా టేస్టీగా ఈ కచోరీలు అనేవి వస్తాయి చూసుకోండి పిండి ముద్ద అంతా కూడా గట్టిగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట చూడండి అంతా కూడా ఈ విధంగా ప్రిపేర్ అయ్యాక దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఈలోకి లోపలికి స్టఫింగ్ ని తయారు చేసుకుందాము దానికోసమని నేను ఇక్కడ మనం తీసుకున్న పిండికి రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కున్నాను అలాగే ఒక పావు కప్పు లావుగా ఉన్న అటుకుల్ని వేసుకోవాలండి అలాగే ఒక అర స్పూను ఉప్పును వేసుకుందాము ఆల్రెడీ పిండిలో కూడా ఉప్పుని వేసాం కదా చూసి అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఒక అర స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక పావు స్పూను ధనియాల పొడిని కూడా వేసుకుందామండి ఈ ప్లేస్లో మీరు కావాలి అంటే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేకపోతే ధనియాల పొడి వేసుకోండి అలాగే ఒక పావు స్పూను గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇలాగా చేతులతోటి రఫ్ చేస్తూ బాగా కలిసేలాగా కలుపుకుందాము చూడండి మొత్తం అంతా కూడా కలుపుకున్నాం కదా దీని మొత్తాన్ని కూడా ఓ పక్కకు పెట్టుకుందామండి ఇప్పుడు మనం కచోరీల్ని తయారు చేసుకుందాము కచోరీల్ని తయారు చేసుకోవటానికి ఇక్కడిని మనం ముందుగానే పిండిని నానపెట్టుకున్నాం కదా ఈ పిండిని నేను ఐదు సమభాగాలుగా చేశాను అంటే మనం నార్మల్ చపాతీని సాదుకోవటానికి ఎంతైతే పిండి ముద్దని తీసుకుంటామో అంత పిండి ముద్దని తీసుకుంటున్నాను కొంచెం పెద్ద చపాతీలని సాగుతున్నానండి ఇలాగా పిండి మొత్తాన్ని కూడా మనం ఒకేసారి డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా ఇప్పుడు దీన్ని అసలు పొడి పిండి అనేది వాడకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మనం పల్చగా పాముకొని పక్కన పెట్టుకుందాము ఇదే విధంగా మనం అన్ని చపాతీలని కూడా ఒకేసారి సాధేసుకొని పెట్టుకుందామండి సేమ్ ప్రాసెస్ నేను అందుకని మీకు అన్నీ చూపించట్లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చపాతిని తీసుకొని మీదకి ఇలాగా ఒక డ్రాప్ ఆయిల్ని వేసి మొత్తానికి కూడా అప్లై చేద్దాము తర్వాత దీని మీద కొంచెం పొడి మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ వేద్దాము దాని మీద ఇంకొక లేయరు మీద కూడా సేమ్ ప్రాసెస్లో నూనెని అలాగే పొడి పిండిని వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఇలాగా మనం సాధుకున్నా ఈ చపాతీని పెట్టేసుకోవాలి మొత్తాన్ని కూడా ఇలాగా అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పాముకోవాలి చూడండి మొత్తం అంతా కూడా రెడీ అయ్యాక దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ రౌండ్గా షేప్ చేసుకోవాలి చివరిన మనం అంటి చేసుకుందామండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ చూడండి పొరలు అనేవి వస్తాయి అన్నిటినీ కూడా చేసుకొని అప్పడాల కర్ర వాడకుండా అరచేత్తోనే ఇలాగ జస్ట్ వత్తాలి ఎందుకు ఇంత పొరలుగా చేశాను అంటే కచోరీ తినేటప్పుడు పిండి పిండిగా తగలకుండా చాలా టేస్టీ గా ఉంటుందండి ఇలాగ చిన్న చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పడాల కర్ర వాడకుండా చేత్తోనే ఇలాగా ప్రెస్ చేసుకోవాలి మధ్యలోకి ఒక స్పూన్ ఉన్నర దాకా మనం ఈ స్టఫింగ్ ని పెట్టుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం క్లోజ్ చేయాలి తర్వాత కూడా వేళ్లతోటి మరీ గా కాకుండా ఇలాగా నెమ్మదిగా నొక్కుతూ ఉండాలి ఇదే విధంగా మనం మిగిలిన కచోరీలని కూడా ప్రిపేర్ చేసుకుందాము చూడండి మధ్యలోకి ఇలాగ వేళ్లతోటి నొక్కుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మొత్తాన్ని ఇలాగా చక్కగా క్లోజ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పిండిని అలాగే పెట్టేసేయండి మునివేళ్లతోటి నెమ్మదిగా నొక్కండి ఇదే విధంగా మనం అన్ని కచోరీలని కూడా తయారు చేసుకుందాము ఇది వేయించడానికి కూడా ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందండి ఇనుప బాండీలోనే వేయించుకోవాలి అప్పుడే కచోరీలు వేడికి కరెక్ట్ గా వేగుతాయి అలాగే నూనె కూడా గోరువెచ్చగా ఉండాలి ఇలాగా కచోరీలు ఒక వైపు కాలి పొంగాక మనం వీటిని రివర్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఈ ఉల్లిపాయ కచోరీలు చాలా బాగా పొంగేలాగా చూసుకోవాలి చూడండి మనకి ప్రతి లేయర్ కూడా చాలా బాగా ఫ్రై అవుతుంది అలాగే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అసలు గట్టిగా ఉన్న ఫీలింగే రాదండి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్టీగా కూడా ఉంటాయి కచోరీలన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యాక వీటిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ ని తీసేసి ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాము ఇదే విధంగా అన్ని కచోరీలని కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రిపేర్ చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఈజీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు దీంట్లోకి టమోటా సాస్ కానీ కటామీఠా చట్నీ కానీ పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి చూడండి నేను కచోరీని ఒకటి కట్ చేసి చూపిస్తాను ఎంత సులువుగా ఎంత క్రిస్పీగా కట్ అయిందో వీడియో నచ్చిందా అండి అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి గంటను కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్